హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 36వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి అరిష్టాసురవధ. సో అరిష్టాసురవధ కంటే ముందు గోపికలు శ్రీకృష్ణుడి గురించి విరహగీతంలో ఆలపించటము అనేటువంటిది మనము చూసాం. వివిధ సందర్భాలలో వాళ్ళు కృష్ణుడు లేనప్పుడు కృష్ణుడిని తలుచుకుంటూ వాళ్ళు పాడినటువంటి పాటలు, ప్రత్యేకించి కృష్ణుడు యొక్క వేణుగాన సమయంలో వేణువుని ఊదినప్పుడు ఏ విధంగా ఈ సమస్త లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా స్పందిస్తారు, చెట్లతోటి చెట్లు ఎలా స్పందిస్తాయి, తర్వాత నదులు ఎలా స్పందిస్తాయి, తర్వాత ప్రకృతి ఎలా స్పందిస్తుంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి జంతువులు ఎలా స్పందిస్తాయి, ఇవన్నీ కూడా మనము చూసాం. ఇక ఇప్పుడు అరిష్టాసురవధ అనేటువంటిది ఈరోజు చూద్దాం. అరిష్టాసురుడు అంటే ఒక వృషభ ఆసురుడు, వృషభ ఆసురుడు. ఓకే, మొదటి శ్లోకం లక్ష్మీ ఆత్మకుర్మక. హరే కృష్ణ. శ్రీ బాదరాయణు ఉవాచ. శ్రీ బాదరాయణ ఉవాచ. అత తర్హ్యా గతో గోష్టం అరిష్టో వృషభాసురః. అత తర్హ్యా గతో గోష్ఠిర్ మరిష్టో వృషభాసురః. అత తర్హ్యా గతో గోష్టం అరిష్టో వృషభాసురః. అత తర్హ్యా గతో గోష్ఠం మరిష్టో వృషభాసురః. మహీం మహాకకుత్కాయః కంపయన్ కుర వీక్షతాం. మహాయుక్తాయః కంపయాన్ కరుఖవీక్షితాం. సుఖదేవ గోస్వామి పలికెను. అప్పుడు అరిష్టాసురుడు వ్రజమునకు వచ్చెను. పెద్ద మూపురమును కలిగిన వృషభ రూపములో గోచరించి వాడు గిట్టలతో తవ్వుచు భూమిని కంపింపజేసెను. భాష్యము: కృష్ణుడు గోపికలతో నృత్యం చేయుటకు సన్నద్ధుడవుచుండగా సంధ్యా సమయమున అరిష్టాసురుడు వ్రజమునందు ప్రవేశించనని శ్రీ విష్ణు పురాణము తెలిపినది. ప్రదోషార్థే కదాచిత్ తు సకా రాసాసక్తే జనార్దనే త్రాసాయన్ సదో గోష్ట మరిష్టాయ సమపాతః. ఒకనాడు సంధ్యా సమయమున జనార్దనుడు రాసలీల కావించుటకు ఉత్సాహముతో నుండగా అరిష్టాసుడు ఉన్మత్తతతో వ్రజమునందు ప్రవేశించి ఎల్లరను భయభ్రాంతులను భయభ్రీతులను కావించను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ధన్యవాదాలు. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు పరీక్షణ మహారాజుకి. ఓకే, సో శ్రీకృష్ణుడు ఇంతకు ముందు కీర్తనలు అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక సాయంత్రం సమయం, అంటే యాక్చువల్గా కృష్ణుడు సాయంత్రం రావడానికంటే ముందు గోపికలు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నటువంటి సమయంలో పాడినటువంటి పాటలు, వాళ్ళు వాళ్ళ భవనాలు పైకి ఎక్కి మరీ కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పైనుంచి చూస్తే చాలా దూరంలో ఉన్నటువంటి కృష్ణుడు కూడా కనిపిస్తాడు అని చెప్పేసి, దూరంలో ఉన్నటువంటి కృష్ణుడు వస్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేటువంటిది కూడా వాళ్ళు గమనించడం అనేటువంటిది జరిగింది. దేవతలు కూడా వచ్చి కృష్ణుడికి పాదాలకి అర్చన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ గోవుల యొక్క గిట్టల యొక్క పాద ధూళి ఏదైతే ఉందో అది కృష్ణుడి మీద పడి కృష్ణుడు ఇంకా అందంగా కనిపిస్తున్నారు గోపికలకి. ఇదంతా మనం చూసాం. అంటే ఏంటి, ఏ సమయం అవుతుంది ఇది? ఇది సుమారుగా సాయంత్రం సమయం అవుతుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఘట్టం ఏముంటుంది? కృష్ణలీలల్లో గోపికలతో కలిసి కలవడము, గోపికలతో నృత్యం చేయడం ఈవినింగ్. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇంకా కృష్ణుడికి భోజనం పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇక యశోదామాత సేవలు స్టార్ట్ అవుతాయి. యశోదామాత సేవలు కూడా అయిపోయిన తర్వాత ఇంకా కృష్ణుడు గోపికల కోసం డ్యాన్స్కి పిలుస్తారు. ఓకే, సుమారుగా ఆ సమయం అయిందనమాట, సాయంత్రం సమయం అయిపోయింది. ఆ సమయంలో అరిష్టాసురుడు వ్రజానికి వచ్చాడు. అరిష్టాసురుడు ఎలా వచ్చారట? వృషభ రూపంలో వచ్చారంట. పెద్ద మూపురాన్ని కలిగి ఉండి, పెద్ద పెద్ద కొమ్ముల్ని కలిగి ఉండి, ఓకే, పెద్ద మూపురాలను కలిగి ఉండి వచ్చాడు. గిట్టలతో తవ్వుచు భూమిని కంపింపజేసిన. ఓకే, సో బాగా పొగరబొట్టిన ఎద్దు ఏం చేస్తుందండి? గిట్టలతోటి భూమిని తవ్వుతూ ఉంటుంది అనమాట. సో ఎందుకు అని అంటే ఎవరైనా సరే వస్తే ఫైటింగ్ చేయడానికి సిద్ధం అనమాట, అది ఛాలెంజ్ చేస్తుంది అనమాట. సో అలా ఉంది. నెక్స్ట్ రెండవ శ్లోకం నరసింహారావు. రంభమాణ కథ రంభమాణ కరతరం పదా చ విలికన్ మహీం. రంభమాణ కరతరం పదా చ విలికన్ మహీం.
నీటిలో ఉన్నారు ప్రభుజీ నరసింహారావు. ఫోన్ పే చెప్పలేదు ప్రభుజీ మీరు. నరసింహారావు ప్రభుజీ మీరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాములు. చదవండి. రంభమాన కరతరం పదాచ విలిక కన్మహీం ఉద్యమ్య పుచ్చం వప్రాణి విషాణాగ్రేణ చోద్ధరన్. ఉద్యమ్య పుచ్చం వప్రాణి విషణాగ్రేణ తదోద్ధరన్ చోద్ధరన్. హరే కృష్ణ. కించిత్ కించిత్ కించక్రున్ము కించిత్ కించిచ్చక్రున్ ముంచన్ మూత్రయన్ స్తబ్ధలోచన. కించిత్ కించిత్ చక్రతు కురున్ ముంచన్ మూత్రయన్ స్థలలోచనః. అధిష్టాసురుడు మిక్కిలి కఠోరముగ రంక వేసి గిట్టెలతో నేలను తవ్వెను. తోకను పైకెత్తి ఉగ్రముగా కన్నులతో వాడు కొమ్ముల చివరలచే గట్లను తెంపివేయుచు అప్పుడప్పుడు కొద్దిగా మలమూత్రముల్ని విడుచుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు, దండవత్ ప్రణామం. సో ఈ విధంగా అరిష్టాసురుడు రంకెలు కూడా వేస్తూ ఉన్నాడు, గిట్టెలతో భూమిని తవ్వడం, తర్వాత కొమ్ములతో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పొదల్ని పొడవడం, తర్వాత అప్పుడప్పుడు మూత్రాన్ని మలాన్ని విసర్జించటం, ఆ తర్వాత గట్టిగా ఆయన ఉగ్రమైనటువంటి కన్నులతో అరుస్తూ ఉన్నాడు. ఓకే నెక్స్ట్ 3-4 మంగతాయి మాతాజీ. యస్య నిర్హ్రాది తేనాంగా నిష్ఠురేణ గవాన్ ఋణాం. యస్య నిర్హాది తేనాంగా నిష్ఠురేణ గవాన్ ఋణాం. పతంత్య కాలతో గర్భా స్రవంతి స్మ భయేన వై. పతంత్య కాలతో గర్భాః స్రవంతి స్మ భయేన వై. నిర్విశంతి గణాయస్య కకుధ్యచల శంకయా. నిర్విశంతి గణాయస్య కకుద్యాచల సంకయా. తం తీక్ష్ణ శృంగముద్వీక్ష్య గోప్యా గోప్యాశ్చ తత్ర సుః. తం తీక్ష్ణ శృంగముద్వీక్ష్య గోప్యో గోపాశ్చ తత్ర సుః. హరే కృష్ణ ప్రభువాది వారి భావము. రాజా, వాడి అయిన కొమ్ములను కలిగిన అనిష్టాసుని మూపురమును పర్వతమని పొరబడి మేఘమును ఆ అసురుని కాల్చినంతట భయభీతులైరి. నిజముగా కర్ణకోటారముగా నున్న వాని రంకే గర్భంతోనున్న గోవులకు స్త్రీలకు మిగుల భీతిని గొలిపి గర్భపాతము కలుగజేశాను. భాష్యము, గర్భపాతములను వేదవాద్యమిట్లు వర్గీకరించుచున్నది. ఆచర్దర్తవాత్సావహ పాత పంచమాష్టయో అతవోర్ధం ప్రసూతి స్వా. 4వ నెల వరకు అకాల కాపు శ్రావ్యమనియు, 5వ నెల యందు అధిపాతమనియు, తరువాతది ప్రసూతి అనియు భావింపబడును. హరే కృష్ణ ప్రభుజి ధన్యవాదాలు, దండవత్ప్రణామం. ఓకే, అరిష్టాసురుడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. మామూలుగా అయితే వృషభాలు ఈ విధంగా ఉండవు. ఈయన ఒక అసురుడు కాబట్టి వృషభాలన్నింటిలో కూడా చాలా బలంగా, ఇంకా చాలా ఎత్తుగా, ఒక ఒక రాక్షసుడు ఎలా కనిపించాలో అలా కనిపిస్తున్నాడు అనమాట. చాలా ఎత్తులో ఉన్నాడు. ఆయన మూపురం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ మూపురమే ఒక పర్వతంలా కనిపిస్తుంది. అది పర్వతమేమో అనుకుని మేఘాలన్నీ దాని దగ్గరికి వస్తున్నాయి. అంత అంటే ఆకాశం అంత ఎత్తున్నాడు. పైగా ఈ అరిష్టాసురుడు ఇంత పెద్దగా ఉన్నటువంటి సమయంలో అరిష్టాసురుడు అరుపు ఎలా ఉంది అని అంటే కర్ణ కఠోరంగా ఉందన్నమాట. గర్భిణీ స్త్రీలకి గర్భస్రావం అయిపోతుంది అలా ఉందన్నమాట. ఆయన సౌండ్, ఆయన సౌండ్ వినే అభర్షణ అయిపోతుంది అలా ఉందన్నమాట. కర్ణ కఠోరంగా ఉన్నటువంటి వాని రంకె గర్భముతో ఉన్నటువంటి గోవులకు స్త్రీలకు మిగులు భీతిని కొలిపి గర్భ పాతమును కలిగింపజేశాను. సో ఈ విధంగా ఆయన ఉన్నదన్నమాట. ఓకే నెక్స్ట్ 5వ శ్లోకం. అమృత మాతాజీ. పశవో దుద్రుపుర్భీత రాజన్ సంత్యజ్య గోకులం. పశవో
गोकुलम् कृष्ण कृष्णेति ते सर्वे गोविंदं शरणं ययुः। कृष्ण कृष्णेति ते सर्वे गोविंदं शरणं ययुः। राजा हरे कृष्ण प्रभुजी, राजा పశువులు భయముతో గోకులమును విడిచి పారిపోయినవి. వ్రజవాసులు కృష్ణ కృష్ణ అని అరచుచు గోవిందుని శరణుజొచ్చిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ యొక్క వృషభం రంకెలు వేస్తూ ఉంటే పశువులన్నీ కూడా భయపడిపోయాయి, భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయాయి. ఇక గోపికలు అయితే కృష్ణ కృష్ణ అని చెప్పేసి అరుస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో కృష్ణు కోసం వాళ్ళు బయటే వచ్చారు, వనానికి వచ్చేసారు. ఎందుకంటే కృష్ణుడితో ఇప్పుడు డ్యాన్స్ వేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ బయటికి రావడం అనేటువంటిది జరిగింది. వ్రజవాసులు కూడా కృష్ణుని పిలుస్తూ ఉన్నారన్నమాట, గోవిందుని శరణు వచ్చారు. నెక్స్ట్ 6వ శ్లోకం శోభారణి మాత భగవానపి తద్వీక్షా గో భగవానపి తద్వీక్షా గోకులం భయవిద్రుతం. భగవానపి తద్వీక్షా గోకులం భయవిద్రుతం. మాభైష్టేతి గిరా స్వాస్యాం వృషాసురముపాహ్వయత్. మా భైష్టేతి గిరా స్వాస్యా వృషాసురముపాహ్వయత్. గోవులందరూ కలవరపడి భయంతో పరుగుదీయుటను గాంచిన దేవదేవుడు భయపడవలదని పలికి వారికి అభయమిచ్చి పిదప వృషభాసురునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. సో అందరూ కృష్ణుడు పిలిచారు. బృందావనంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ అందరూ కృష్ణుడి మీదనే ఆధారపడతారు. సర్వస్వ శరణాగతి అంటే ఇదే. ఓకే, అంతా బాగున్నప్పుడు కృష్ణుడే కావాలి, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా కానీ కృష్ణుడే కావాలి, ఎవరికైనా ఏమైనా అపాయం వచ్చినా కానీ కృష్ణుడే కావాలి. కాబట్టి అందరూ కృష్ణుడు పిలిచారు. సో దేవదేవుడు కేంద్రంగానే వాళ్ళ పనులన్నీ చేస్తున్నారు కాబట్టి దేవదేవుడే వాళ్ళ రక్షణని చూసుకుంటారు. యాక్చువల్గా మనకి ఇది 5వ స్కందంలో వస్తుంది. ఓకే, 5వ స్కందంలో ఒక సందర్భంలో వస్తుంది. ఏమని వస్తుంది అని అంటే మనకి జడభరతుడి గురించి వస్తుంది అక్కడ. ఓకే, జడభరతుణ్ణి అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగులు బందిపోట్లు బంధించేసి తీసుకువెళ్ళి కాళికాదేవికి బలి ఇవ్వాలి అని అనుకున్నారు. అంతకంటే పెద్ద అపాయం ఎవరికైనా ఉంటుందా? ఎవరైనా సరే ఒక వ్యక్తిని పట్టుకొని బలి ఇవ్వాలి అని అనుకోవడం అనేటువంటిది పెద్ద అపాయం. కానీ జడభరతుడు ఎలా ఉన్నాడు ఆ సమయంలో? భయపడ్డా? మగవాడు చెవిటి భయపడలేదు వాళ్ళగా ప్రభుజీ, ఉన్నాడు ప్రభుజీ. ఏమాత్రం. ఏమీ మోగవాడు పట్టించుకోలేదు, చెవిటివాడు కరెక్టే, కానీ చంపుతున్నారు అనేటువంటి పట్టించుకోలేదు. విషయం తెలిస్తే ఎంత మోగవాడైనా చెవిటివాడైనా ఏం చేస్తాడు? భయం ఉంటది కానీ ఏం భయం చేస్తారు, భయపడిపోయి పారిపోయిన భయపడతారు. ప్రయత్నం చేస్తారు. భయపడతారు, పారిపోతారు, కనీసం మాట్లాడకపోయినా అరుస్తారు. కానీ జడభరతుడు ఏం చేశాడు? ఎటువంటి కరెక్ట్గా భావం ఉన్నాడు, లేకుండా ఉన్నాడు ప్రభుజీ, ఏం స్తబ్దంగా ఉంటాడు. మాట్లాడలేదు. మీ ఇష్టం అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఏంటి తేడా జడభరతుడికి ఇతరులకి ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, జడభరతుడికి ఆత్మజ్ఞానం ఉంది. జడభరతుడికి తెలుసు వీళ్ళు నన్ను ఏం చేస్తారు, నేను అంటే ఈ శరీరం కాదు, ఈ శరీరం అనేటువంటిది అశాశ్వతమైనది, వీళ్ళు ఏదైనా చేస్తే ఈ శరీరాన్ని చేస్తారు, నన్నేం చేయలేరు వీళ్ళు అని అనుకున్నాడు. పైగా నేను ఒకవేళ ఈ శరీరంలో ఉండాలా లేదా అనేటువంటిది నా నిర్ణయం కాదు, భగవంతుడి నిర్ణయం. భగవంతుడు నన్ను ఈ శరీరం నుంచి ఇప్పుడు తీసేయాలి అని అనుకుంటే ఈ సంఘటన ద్వారా నాకు ఇలాంటి ఏర్పాటు చేసి భగవంతుడు నన్ను ఇక్కడి నుంచి తప్పించేస్తాడు. లేదు, ఒకవేళ నేను ఇంకా ఈ శరీరంలోనే ఉండాలి, నాకు ఇంకా ముక్తిని పొందడానికి ఇంకా సమయం పడుతుంది అని భగవంతుడు అనుకుంటే కనుక నన్ను ఈ శరీరంలో ఉంచాలి అని అనుకుంటే భగవంతుడు వచ్చి రక్షిస్తాడు. ఇది సర్వస్వ శరణాగతి. పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి శరీరానికి కలుగుతున్నటువంటి దుఃఖాలను చూసి భయపడడు, కేవలం కృష్ణుడి మీదనే ఆధారపడతాడు. ఎందుకంటే మరణం అనేటువంటిది వాళ్ళకు ఒక సంఘటన కాదు, మరణం అనేటువంటిది వాళ్ళని విచలితం చేసేటువంటి సమస్య కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు శాశ్వతము అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. ఈ శరీరం తప్పితే ఇంకొక శరీరం, ఒక షర్ట్ తీసి ఇంకొక షర్ట్ వేసుకున్నట్టు వాళ్ళకి, ఒక శరీరం తీసి ఇంకొక శరీరం వేసుకోవడం అంటే జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఇది ఇది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఏం ఫీల్ గారు, వాళ్ళకి వచ్చేటువంటి భౌతికమైనటువంటి కష్టాలకు వాళ్ళు భయపడరు, కృష్ణుడి మీదనే ఆధారపడతారు. సర్వస్వ శరణాగతి అంటే ఎవరైతే శుద్ధ భక్తితోటి భగవంతుణ్ణి శరణు వేడతారో అలాంటి వాళ్ళ యొక్క రక్షణ బాధ్యత స్వయంగా భగవానుడే తీసుకుంటారు అనేటువంటిది దాని కంక్లూజన్. అంటే జడభరతుడి నుంచి మనం తెలుసుకోవచ్చు. అందుకని తర్వాత ఆ దుండగులందరూ కూడా ఆయన్ని నరకబోయే సమయంలో ఏమైంది, ఆయన రక్షింపబడ్డాడు. ఓకే, కాళికాదేవి బయటకు వచ్చింది విగ్రహంలో నుంచి.
కాళికాదేవే విగ్రహం అంటే ఏ కాళికాదేవి కోసం వాళ్ళు బలిద్దాం అనుకున్నారో ఆ కాళికాదేవే విగ్రహంలోంచి బయటకు వచ్చి ఎవరిని ఎవరైతే కాళికాదేవిని పూజిస్తున్నారో వాళ్ళనే చంపేస్తారు. అంటే కృష్ణ భక్తుడిని కాపాడడానికి కాళికాదేవి కూడా ముందుకు వస్తుంది. సో అంటే కాళికాదేవి ద్వారా కృష్ణుడు ఆయన రక్షించారు. సో అది సర్వశ్వ శరణాగతి. ఇప్పుడు గోకులంలో అంటే ఈ బృందావనంలో ఉన్నటువంటి వ్రజవాసులు అందరూ కూడా కృష్ణుడి మీద సంపూర్ణంగా ఆధారపడి ఉన్నారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇంతకు ముందు ఏ లీల చేసినా ఏ లీలలో అయినా గోప గోప బాలురైనా సరే వ్రజవాసులు ఎవరైనా సరే పూర్తిగా కృష్ణుడు ఏం చెప్తే అది చేశారు. కృష్ణుడు లేనప్పుడు కృష్ణుడు గురించి తలుస్తూ ఉన్నారు, కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చెప్తే అది చేశారు. అది కృష్ణుని కేంద్రంగా చేసుకుని కర్మలు చేయడం అంటే శుద్ధ భక్తిని ప్రదర్శించారు వాళ్ళు. అందుకనే వాళ్ళ బాధ్యతని కృష్ణుడు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు కృష్ణుడు, ఎవరు మీరు పరుగులు తీయాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను, మీరు ఎవరు భయపడకండి అని చెప్పేసి వాళ్ళందరికీ అభయం ఇచ్చేశారు. ఓకే, కృష్ణుడు ఉంటే ఇంకెందుకు భయం వాళ్ళకి బృందావనంలో. సో వృషభాసురుడితోటి ఇప్పుడు మాట్లాడుతున్నారు కృష్ణుడు. నెక్స్ట్ 7వ శ్లోకం మళ్ళీ శ్రీమద్ హరే కృష్ణ ప్రభు. గోపాలై పశు బిర్మంధాత్రాసితైకిమ సప్తమం. గోపాలై పశు బిర్మంధా త్రాసితైకిమ సత్తమా. మైషాస్తరి దృష్టానాం తద్విధానాం దురాత్మనాం. మై శాస్తారి దుష్టానం తద్విధానం దురాత్మనం. ఓరి మూర్ఖుడ పరమ దుష్టుడ, నీ వంటి దుర్మార్గులను దండించుటకే నేనెచ్చట ఉన్నప్పుడు గోపులను వారి పశువులను ఏమి తలుచుకుని భయపెట్టుచున్నావు? హరే కృష్ణ ప్రభు. ఓకే, నువ్వు ఏం చేద్దాం అనుకుని వచ్చావు ఇక్కడ గోకులంలో ఉన్నటువంటి అంటే వ్రజవాసులందరినీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనుండగా నువ్వేం చేయగలుగుతావు? నువ్వేమి చేయలేవు. ఒకవేళ నువ్వేమైనా చేద్దాము అని అనుకుంటే కనుక అది నీ మూర్ఖత్వం అని చెప్తావు. ఎవరైనా సరే అసురులు కృష్ణ భక్తులని గనక ఒకవేళ ఇలాంటి బాధలు పెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ కృష్ణ భక్తులు సర్వశ్వ శరణాగతి అయి ఉంటారు కాబట్టి కృష్ణుడు వాళ్ళని సర్వదా రక్షిస్తూ ఉంటారు. నాకు వాళ్ళకి ఎలాంటి సమస్య రానివ్వరు. మీరు చూడండి మొన్న బంగ్లాదేశ్లో ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇస్కాన్ టెంపుల్స్ని పగలగొట్టేశారు. ఓకే, అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా చంపేశారు. చాలా మందిని చంపాలి అనుకున్నారు. తర్వాత చాలా పెద్ద గొడవ జరిగింది. విగ్రహాలన్నింటినీ గుళ్ళని కూల్చేశారు, విగ్రహాలన్నింటినీ పగలగొట్టేశారు. ఓకే, ఇవన్నీ చేశారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కృష్ణ భక్తులు ఏం ఖాళీ కూర్చోలేదు, ఎదురు తిరిగారు. ఎదురు తిరగాలి, ఎందుకంటే విగ్రహాలను ధ్వంసం చేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకోకూడదు. నిజమైనటువంటి భక్తుడు తిరగబడాలి. అయితే మరి చివరికి కృష్ణ భక్తులకి ఎవరికి ఏమి అక్కడ ప్రాణభయం ఏం జరగలేదు. మళ్ళీ అక్కడ సిచ్యువేషన్ అంతా రిస్టోర్ అయిపోయింది. అది అయిపోయిన వెంటనే భారీగా తుఫాన్ వచ్చినప్పుడు మళ్ళీ కృష్ణ భక్తులే వాళ్ళందరికీ సహాయం చేశారు. ఎవరి మీద అయితే పోరాటం చేశారో, ఎవరితోటైతే పోరాటం చేశారో, ఓకే, ఇంతకు ముందు అవసరమైతే వాళ్ళు కూడా సిద్ధం అన్నారు, ఫైటింగ్ కి సిద్ధం అన్నారు, కొడతాం అన్నారు, చంపుతాం అని కూడా అన్నారు. ఓకే, ఎవరైనా సరే హిందువులను కానీ లేకపోతే కృష్ణ మందిరాలను కానీ జగన్నాథ్ మందిరాలను కానీ ఎవరైనా సరే ధ్వంసం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మేము ఊరుకోమని చెప్పేసి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇస్కాన్ డివోటీస్ అందరూ ఒక చోటకి చేరి వాళ్ళందరూ యుద్ధం ప్రకటించారు వాళ్ళ మీద. ఓకే, అవసరమైతే చంపుండే వాళ్ళు కూడా. అలా అంటే కృష్ణుడికి వాళ్ళు ఏదైనా జరుగుతుంది, కృష్ణ విగ్రహాలను ఏదైనా చేస్తారు అని అంటే వాళ్ళందరూ ఒక చోటకు వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. శాంతి శాంతి అని కూర్చోలేదు వాళ్ళు. మళ్ళీ ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఏ వ్యక్తులైతే హిందువులను చంపడానికి వచ్చేసారు, ఏ వ్యక్తులైతే కృష్ణ భక్తులను చంపడానికి వచ్చారో ఆ వ్యక్తులకే వాళ్ళు ప్రసాదాలు ఇచ్చి ప్రసాదాలు చేసి నీళ్ళు ఇచ్చి పంపించారు. మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళందరినీ కాపాడారు. అది ఒక భక్తుడి యొక్క లక్షణం. భక్తుడికి శత్రువులు మిత్రులు అనేది ఏమీ ఉండదు. శత్రువులకు కూడా మంచి జరగాలి అనుకుంటాడు భక్తుడు. ఓకే, అక్కడ అప్పుడు మన డివోటీస్ లేకపోతే ఆ తుఫాన్లో వాళ్ళందరినీ ఆదుకోవడం చాలా కష్టమవుతుంది. అలా ఉంటారన్నమాట. కాబట్టి మొన్న విజయవాడ లో కూడా మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళే కదా ప్రభుజీ ఫస్ట్ వచ్చి చేసి. కాబట్టి భగవంతుడికి ఏదన్నా అవుతుంది అని అంటే భక్తులు ఊరుకోరు, భక్తులకి ఏదన్నా అవుతుంది అంటే భగవంతుడు ఊరుకోరు. ఓకే, ఇక్కడ అదే చెప్తున్నారు, నేనుండగా వ్రజవాసులని వేం చేద్దాం అనుకుంటున్నావు మూర్ఖుడా అని చెప్పేసి వృషభాసురుణ్ణి అంటున్నారు
కృష్ణుడు. నెక్స్ట్ 8వ శ్లోకం. ఓకే, శేషరత్నం మహారాజ్. ఇత్యాస్పోత్యాచ్యుతోరిష్టం తల శబ్దేన కోపయం. హరే కృష్ణ ప్రభుజీ. సఖ్యురం శేభజా భోగం ప్రసార్యావస్థితో హరిహి. సఖ్యరం భుజభోగం ప్రసార్యావస్థితో హరిహి. హరికృష్ణ, అచ్యుతుడు ఆ రీతి పలికి అరిచేతులతో భుజములను చరుచు పెద్ద శబ్దముతో అరిష్టునకు మరింత కోపము కలిగించను. పిదప దేవదేవుడు మహాసర్పము వంటి తన బాహువును విలాసముగా మిత్రుడి భుజముపై నుంచి ఆ అసురునికి అభిముఖముగా నిలబడిను. కృపపాదుల వారి భాష్యము. మూర్ఖుడగా అసురుని పట్ల శ్రీకృష్ణుడు తన తృణీకార భావం ఇట్లు ప్రదర్శించిన. హరికృష్ణ ప్రభు తండ్రి. సో ఇప్పుడు అరిష్టాసురుణ్ణి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణుడు. మామూలుగా అయితే దాని మానానికి పోతుంది అని చెప్పేసి వీళ్ళు సైలెంట్గా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయాలి కదా. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నారు, దాన్ని రెచ్చగొడుతున్నారు. దాని వైపు చూస్తూ చేతులతోటి భుజాలను చరుస్తూ ఉన్నారు రా అని. అంటే మల్ల యుద్ధం చేసేవాళ్ళు ఎలా చరుచుకుంటారు వాళ్ళని వాళ్ళు ఆ విధంగా. సో అలా చరుస్తూ తర్వాత ఆయన చేతులు అంటే చాలా బాహువులు విలాసంగా మిత్రుడి భుజముపై ఉంచి ఆ అసురుడికి అభిముఖముగా నిలబడెను. మహాసర్పం అంటే అంటే చేతులు చాలా పెద్దగా ఉంటాయి, కృష్ణుడి చేతులు పెద్దగా ఉంటాయి. యాక్చువల్గా చూస్తే భగవంతుడి అవతారాన్ని మనం ఎలా గుర్తించాలి అని అంటే, భగవంతుడికి యాక్చువల్గా అవతరించినప్పుడు ఆయనకి చేతులు చాలా పెద్దగా ఉంటాయి, మోకాళ్ళ కంటే కిందకు ఉంటాయి చేతులు. ఎవరి చేతులైనా సరే మోకాళ్ళ కంటే పైనే ఉంటాయి, చాపినప్పుడు చేయి చాపినప్పుడు మోకాళ్ళ కంటే పైనే ఉంటాయి. కానీ భగవంతుడు చైతన్య అవతరించినప్పుడు, మహాప్రభుకు కూడా అంతే కదా ప్రభు. అవును, చైతన్య మహాప్రభుకు కూడా ఆయన చేతులు మోకాళ్ళ కంటే కింద వరకు ఉంటాయి. ఓకే, అజానుబాహుడు ఎంత అజానుబాహుడికైనా కానీ మోకాళ్ళ కంటే కింద పడవు చేతులు. ప్రభుజీ కానీ చైతన్య మహాప్రభుకు ఉండేవి. అంటే భగవంతుడి యొక్క అవతారానికి అదొక సిమ్టమ్ అనమాట, అది కూడా ఒక సిమ్టమ్ అనమాట. సో ఇక్కడ కృష్ణుడి చేతులు కూడా చాలా బారుగా ఉన్నాయి. ఈ బారుగా ఉన్నటువంటి చేతులతోటి తన మిత్రుడైనటువంటి వాని మీద భుజం మీద చెయ్యి పెట్టి ఆ మిత్రుడికి ఆ వృషభాసురుడికి మధ్యలో నిలబడ్డారు ఆయన. నీకేం భయం లేదు, ఆ వృషభాసురుడు నిన్ను ఏమైనా చెయ్యాలి అని అంటే నన్ను దాటి రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. ఉమాపతి ప్రభుజీ. ఓప్యేవం కోవితోరిష్టః కురేణావనమల్లికం. సోప్యేవం కోపితోరిష్టా కురేణావని ముల్లికన్. ఉద్యత్ పుచ్చ భ్రమన్మేషు క్రుద్ధ కృష్ణముపాద్రవత్. ఉద్యత్తు భ్రమన్మేషు క్రుద్ధ కృష్ణముపాద్రవేత్. ఆ విధముగా ప్రేరేహితుడై అరిష్టుడు ఒక కాలిగెట్టుతో నేలను త్రవ్వుచూ తన ఎత్తబడిన తోకను మేఘ మండలము చుట్టూ ముట్టగా క్రుద్ధుడై కృష్ణుడి వైపునకు పరిగెడెను. హరే కృష్ణ ప్రభుజీ తన ప్రాంతం. ఓకే, సో అరిష్టాసురుడు కూడా ప్రేరేపితుడైపోయాడు. అంటే రెచ్చగొట్టాడు కదా మరి కృష్ణుడు, ప్రేరేపితుడైపోయాడు. ఒక కాలి గిట్టతో నేలను తవ్వుచు ఎత్తబడినటువంటి తోకను మేఘమండలము చుట్టూ ముట్టగా, అంటే యాక్చువల్గా ఆయన చాలా ఎత్తులో ఉన్నారు. యాక్చువల్గా మేఘాలు కూడా ఆయన మూపురాన్ని పర్వతం అనుకుని చెప్పేసి పర్వతాన్ని యాక్చువల్గా చూస్తే మేఘాలు పర్వతం శిఖరాలని ఆనుకుని ఉంటాయి. సో ఈయన మూపురం కూడా పర్వతం అనుకుని ఈ మూపుర శిఖరాన్ని కూడా ఆనుకుని ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఈయన తోక నిలబెట్టి ఉన్నటువంటి తోకను మూపటం మొదలు పెట్టాడో అవి ఆ మేఘమండలాన్ని చుడుతూ ఉన్నాయన్నమాట. ఓకే, కృష్ణుడి వైపుకి పరిగెడుతున్నాడు కోపంతో అరిష్టాసురుడు. నెక్స్ట్ 10వ శ్లోకం. శిరీష మదజ. అగ్రణ్యస్త విషానాగ్ర స్తబ్ధా శృగ్లోచనోచ్యుతం. అగ్రణ్యశ్చ విషానాగ్రహ స్తబ్ధం శృగ్లోచనోచ్యుతం. కటాక్షీప్యాధ్రవత్తూర్ణం ఇంద్రముక్తోష నిర్యథా. కటాక్షీప్యాద్ర వత్తూర్ణం ఇంద్రముక్తోష నిర్యత. కొమ్ములు కొమ్ము చివరలను
సూటిగా ముందుంచి రక్తమయ నేత్రములతో వాలుగా వక్రదృష్టితో చూచుచు అరిష్టుడు ఇంద్రుని విసిరిన వజ్రాయుధము వలె అతివేగముగా శ్రీకృష్ణుని చెంతకు పరుగుదీశెను. హరే కృష్ణ గురించి. అది పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఎలా ఉంది, తల కిందికి దించేసింది, అంటే కొమ్ములు, అంటే ఎవరైనా ఎదురొస్తే కనుక కొమ్ములు గుద్దుకుంటాయి అన్నమాట, అలా కొమ్ములను పెట్టింది. అది కొమ్ములను పెట్టి మరి ముందు కనపడాలి కదా, ముందు కనపడాలంటే తల కింద దించి కళ్ళు మాత్రం ఇట్లా క్రాస్గా పెట్టి చూస్తుంది అన్నమాట. అంటే తల కిందికి దించినప్పుడు ముందు కనపడదని చెప్పేసి కళ్ళు ఎత్తి చూస్తుంది, ఎర్రగా ఉన్నటువంటి కళ్ళు అనమాట. చాలా కోపంతో ఉంది అది. ఎలా పరిగెడుతుందంట, వజ్రాయుధం అయితే ఇంద్రుడు వదిలినటువంటి వజ్రాయుధం ఏ స్పీడ్తో వస్తుందో ఆ స్పీడ్తో కోపంగా ఈ యొక్క అరిష్టాసురుడు పరిగెడుతూ ఉన్నాడు కృష్ణుడి వైపుకి. నెక్స్ట్ 11వ శ్లోకం శిరీష సారీ సునీత మాత. గృహీత్వా శృంగయోస్తం వా అష్టాదశ పదాని సహా. గృహీత్వా శృంగయోస్తం వా అష్టాదశ పదాని సహా. ప్రత్యపోవాహ భగవాన్ గజ ప్రతి గజం యదాం. ప్రత్యపోవాహ భగవాన్ గజ పతి ప్రతి గజం యథా. భావము దేవదేవుడు శ్రీకృష్ణుడు అరిష్టుని కొమ్ములను పట్టుకుని ఏనుగు తన ప్రతిద్వంద్వియగు వేరొక ఏనుగును వెనుకకు నెట్టిన చందమున 18 అడుగులు వాణిని వెనుకకు త్రోసివేసెను. హరే కృష్ణ, ధన్యవాదం. ఒక వజ్రాయుధం వస్తున్నటువంటి స్పీడ్ లో వస్తున్నటువంటి ఆ యొక్క వృషభాసురుణ్ణి కృష్ణుడు ఆ రెండు చేతులతో కొమ్ములు పట్టుకుని వెనక్కి నెడితే ఎన్ని అడుగులు వెనక్కిపోయిందంట, అది 18 అడుగులు వెనక్కిపోయిందంట. కృష్ణుడు బలం ఇంకా ఎంత, ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటే అంత బలవంతమైనటువంటి ఒక ఎద్దు, ఆ బలానికి మామూలుగానే బలవంతుడు ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి బలాన్ని ప్రయోగించాలి అని అనుకున్నాడు. ఆయనకు ఉన్నటువంటి బలం కంటే కూడా ఎక్కువ రెట్టింపు బలాన్ని ప్రయోగిస్తాడు. అంటే మామూలుగా అరిష్టాసుడికి ఉన్నటువంటి బలం కంటే రెట్టింపు బలాన్ని, ఎందుకు ఆయన ఊతం వలన వస్తుంది కొంత, ఓకే, ఆ పరిగెత్తు వస్తున్నాడు కాబట్టి ఆ రెట్టింపు బలాన్ని తింటే కూడా కృష్ణుడు బలం ఇంకా రెట్టింపు ఉంది కాబట్టి కృష్ణుడు ఒక్క నెట్టి నెడితే 18 అడుగులు వెనక్కిపోయింది. ఏదో చిన్నగా ఒక కాలు వెనక కాలు ఒక రెండు కాళ్ళు వెనక్కిపోవడం కాదు, 18 అడుగులు వెనక్కిపోయింది. ఓకే, సో అది శైలజా మాతాజీ మీరు మ్యూట్ చేయాలి మాతాజీ. ఓకే, నెక్స్ట్ సుజాత మాతాజీ. శోపవిద్ధో భగవత పునరుత్య సత్వరం. శోపవిద్ధో భగవత పునరుత్య సత్వరం. ఆపతస్తిన్వ సర్వాంగో నిశ్వసన్ క్రోధమూర్చితః. ఆపతస్తిన్న సర్వజ్ఞో నిశ్వసన్ క్రోధమూర్చితః. ఆ విధమా భగవంతుని చే త్రోసివేయబడిన అరిష్టాసురుడు తిరిగి లేచి దేహమంతయు చెమట తోడి తడిసిపోగా నెట్టూర్పులు విడుచుతూ క్రోధ విక్కలుడై అతని వేపునకు పరుగు తీశాను. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. 18 అడుగులు వెనక్కి వెళ్ళి కింద పడిపోయాడు. ఆ ఆ తోసిన తోపుకి అరిష్టాసురుడికి శరీరం అంతా చెమటలు వచ్చేసాయి. వెంటనే లేచి తిరిగి మళ్ళీ కృష్ణుడి వైపు పరిగెట్టడం అనేటువంటిది చేస్తున్నాడు. నెక్స్ట్ 13వ శ్లోకం గౌరీమాత. తమాపతం తం స నిగ్రహ్య శృంగయో పదా సమాక్రమ్య నిపాత్య భూతలే. తమాపతం తన్ స నిగ్రహ్య శృంగయో పదా సమాక్రమ్య నిపాత్య భూతలే. నిష్పీడయామాస యథార్థమంబరం కృత్వా విషానేన జఘాన శోపతత్. నిష్పీడయామాస యద్బ్రాన్ మంబరం కృత్వా విషానేన జఘాన శోపతత్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. అరిష్టుడు దాడి చేయగా శ్రీకృష్ణుడు వాని కొమ్ములను పట్టుకొని కాలితో తన్ని వాని నేలపై పడవేశను. పిదప తడిబట్టను పిండినట్లు ఆ అసురుని పిండి చివరకు వాని కొమ్ములలో ఒక దానిని పెరికి వాడు హతుడగునంత వరకు దానితో కొట్టెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే,
అరిష్టుడు మళ్ళీ దాడి చేయగా శ్రీకృష్ణుడు వాని కొమ్ములను పట్టుకుని కాలితో తన్ని వాని నేలపై పడవేశను. పిదప తడి బట్టను పిండినట్లు ఆ అసురుని పిండి చివరికి వాని కొమ్ములలో ఒక దానిని పెరికి వాడు హతుడగునంత వరకు దానితో కొట్టాను. నా వెనకాల ఫోటో చూడండి. ఓకే, సో ఎలా కనిపిస్తుంది? దాన్ని కింద పడేసి కొమ్ము విరిచి కొమ్ముతోనే కొడుతున్నాడు అనమాట కృష్ణుడు. ఓకే, సో అంత బలవంతమైనటువంటి వాడి అయినటువంటి కొమ్ములని విరిచేసేసారు. విరిచేసి ఆ కొమ్ములతోనే కృష్ణుడు అరిష్టాసురుణ్ణి కొట్టడం అనేటువంటి జరిగింది. ఎప్పటి వరకు? హతుడయ్యేంత వరకు దాన్ని కొట్టారు. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం. సూర్యకుమారి మాతాజ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అశ్రువమాన్మూత్ర సశ్రుత్సముత్సజం. అశ్రుద్గవమాస్మూత్ర సకృత్సముత్సజం. క్షిపంశ్చ పాదాన నవస్థితే క్షణః. క్షిపంశ్చ పాదాన నవస్థితే క్షణః. జగామ కృచ్ఛం నిరుతే రథ క్షయం. జగామ కృచ్ఛం నిరుతే రథ క్షయం. పుష్పై కిరంతో హరిమేఢిరే సురా. పుష్పై కిరంతో హరిమేఢిరే సురః. హరే కృష్ణ ప్రభుజీ, ఆ విధముగా అరిష్టాసురుడు రక్తమును త్రిప్పుచు, మలమూత్రములను విడుచుచు, కాళ్ళను విపరీతముగా కదిలించుచు, కన్నులను త్రిప్పుచు, అతి బాధతో యమపురికి వెడలేను. అప్పుడు దేవతలు కృష్ణునిపై పుష్పవృష్టిని కురిపించి సత్కరించింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి ఓకే, అరిష్టాసురుడు రక్తాన్ని కక్కుకుంటూ, మలమూత్రాలను విడుస్తూ, కాళ్ళను విపరీతంగా కదిలిస్తూ, కన్నులను తిప్పుతూ, అతి బాధతో యమపురికి వెళ్ళి భయంతో చచ్చిపోయేవాడు ఇలా చనిపోతాడు. ఓకే, మలమూత్రాలను విడిచిపెడుతూ చనిపోతాడు. ఓకే, సో ఎప్పుడైతే ఈయన యమపురికి వెళ్ళిపోయాడో, ఇక దేవతలందరూ కూడా కృష్ణ మీద పుష్పవృష్టి కురిపించడానికి చేస్తున్నారు. నెక్స్ట్ 15వ ఇందుమతి మాత. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం కుకుద్మినం హత్వా స్తూయమానః ద్విజాతిభిః. ఏవం కుకుద్మినం హత్వా స్తూయమానః ద్విజాతిభిః. వివేశ గోష్ఠం సభలో గోపీనాం నయనోత్సవః. వివేశ గోష్ఠం సభలో గోపీనాం నయనోత్సవః. ఆ విధముగా అరిష్టాసురుని వధించి గోపికలకు నయనోత్సవమగు శ్రీకృష్ణుడు బలరామునితో పాటు వ్రజమున ప్రవేశించెను. భాష్యము: శ్రీకృష్ణుని అంజలి ఉదాత్తమగు ఆధ్యాత్మిక గుణ తారతమ్యమునకు ఈ శ్లోకం ఒక చక్కని ఉదాహరణము. ఆ దేవదేవుడు బలశాలి క్రూరుడు నగు ఒక అసురుని వధించిననియు అతని సౌందర్యము ప్రియురాండ్రకు ఉత్సవ కారణమైననియు ఈ శ్లోకమునందరి నాలుగు పాదములతో మనకు ఏకకాలమున అవగతమగును. మన వైఖరిని అనుసరించి అతడు వ్రజ కఠోరుడు గాని లేదా గులాబీ అంత సున్నితమైన వాడు గాని కాగలడు. అరిష్టాసురుడు శ్రీకృష్ణుని అతని సన్నిహితులందరినీ సంపగోరెను. అందువలన ఆ దేవదేవుడు వానిని తడిబట్టవలే పిండి వధించెను. కాని గోపికలు శ్రీకృష్ణుని ప్రేమించి ఉండిరి. అందువలన అతడు ప్రియునిగా వారి ప్రేమభావంను వృద్ధి కావించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణుడు ఒకే సమయంలో ఒకళ్ళతోటి ప్రేమని పంచగలరు, ఇంకొకటి ఇంకొకళ్ళతోటి కోపాన్ని పంచగలరు. ఓకే, యాక్చువల్గా అప్పుడే చాలా ఆవేశంగా యుద్ధం చేసి ఉన్నటువంటి కృష్ణుడు చాలా గంభీరంగా కనపడాలి ఆ సమయంలో, చాలా కోపంగా కనపడాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక క్షణంలోనే ఎమోషన్ మారిపోదు. ఓకే, మనం ఒకళ్ళ మీద కోపాన్ని చూపించామనుకోండి, ఆ కోపం అనేటువంటిది ఇంకొకళ్ళ మీద కూడా కంటిన్యూ అయిపోతుంది కదా. ఒకవేళ మనం వాళ్ళ మీద కోపపడిపోయినా మన ముఖంలో మాత్రం సంతోషకరమైనటువంటి ఎక్స్ప్రెషన్ అయితే ఏమి ఉండదు. వాళ్ళ మీద ఉన్నటువంటి ఇంతకు ముందు మనకు ఉన్నటువంటి ప్రేమ భావాన్ని వెంటనే మనం వ్యక్తం చేయలేము, ఎందుకంటే ఇంకొకళ్ళ మీద కోపాన్ని చూపించాం కాబట్టి. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు ఒకే సమయంలో బలంగానూ కనిపిస్తారు, మృదువుగానూ కనిపిస్తారు. ఒకే సమయంలో కోపంగానూ కనిపిస్తారు, సంతోషంగానూ కనిపిస్తారు. గోపికలతోటి శ్రీకృష్ణ భగవానుడు కనిపించినప్పుడు గోపికలకి ఆనందాన్ని కలిగించేలా కనిపించారు, ప్రేమ కళ్ళతోటి చూశారు. అరిష్టాసుడు వైపు చూసినప్పుడు కోపంతో చూశారు. ఓకే, అప్పటి వరకు కోపంతో, ఎంత కోపం ఉంటే కొట్టి కొట్టి చంపుతారు కదండి,
ఒక వ్యక్తిని కొట్టి కొట్టి చంపుతున్నారు అండి, ఎంత కసి ఉంటే చంపుతారు అట్లా. సో కృష్ణుడు ఆ వృషభాన్ని కొట్టి కొట్టి చంపారు, అంత కోపాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో వెనక్కి తిరగగానే మళ్ళీ గోపికలతోటి ప్రేమగా చూశారు, గోపికలకు కూడా ఇష్టాన్ని కలిగించే విధంగా చూశారు. ఓకే, సో ఆ విధంగా బలరాముడితో కలిసి ఆయన తిరిగి వ్రజానికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 16వ శ్లోకం, ఇది కొంచెం పర్పోట్ పెద్దగా ఉందండి భాష్యం, ఇద్దరు ముగ్గురు కలిసి చదవండి. ఓకే, సత్యవతి మాతాజీ. అరిష్టే నిహతే దైత్యే కృష్ణేనాద్భుత కర్మణ. అరిష్టే నిహతే దైత్యే కృష్ణేనాద్భుత కర్మణ. తంసాయాదాహ భగవాన్ నారదో దేవదర్శన. తంసాయాదాహ భగవాన్ నారదో దేవదర్శన. అద్భుత కార్యములను చేశాడు శ్రీకృష్ణుంచే అరిష్టాసురుడు వధింపబడిన పిమ్మట దేవదర్శనులకు నారదుడు నారదముని కంసం చూడనేకి అతనితో ఇట్లు పలికెను. ప్రపదవర భాష్యం, దేవదర్శన పదమును అనేక ప్రకారములుగా అర్థం చేసుకునవచ్చు. అవన్నీ ఈ సందర్భమునకు వ్యాఖ్యానమునకు అనుగుణం. దేవ అనగా దైవము, దర్శన అనగా చూచుట అని, లేదా మహాత్ముని దర్శనము అని అర్థము. ఈ విధంగా దేవదర్శన అను నారదుని నామము. అతడు భగవద్ దర్శన పూర్వత్వమున బడసనని సూచించు. నారదముని భగవంతుని విశుద్ధ ప్రతినిధి కనుక అతని దర్శనం భగవద్ దర్శనమునకు అడిటితో సమానమని, దేవతలకు దేవత దర్శనముతో కూడా సమానమని అని సూచించు. దేవదర్శన అనే ఒక పదమునకు గల ఇన్ని అర్థములు శ్రీమద్ భాగవతం భాషా సమృద్ధిని చక్కగా వెల్లడి చేయగలవు. శ్రీకృష్ణుడు అరిష్టాసుని వధించిన పిమ్మట రాధాకృష్ణ నడమ జరిగిన పరిహాసపర సంభాషణను వర్ణించడి 20 శ్లోకములు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ప్రాణముల నుండి వివరించారు. ఆచార్యుడు తెలిపినట్టు ఈ సంభాషణ రాధాకుండము శ్యామకుండముల యొక్క ఆవిర్భావమును వర్ణించారు. ఆ శ్లోకములు ఈ క్రింద విధముగా అవసరపడినది. ఏ శ్లోకానికి ఆ శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం మాతాజీ ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఎలా ఏమని చెప్తున్నారు అని అంటే, ఎప్పుడైతే ఈ లీల జరిగిందో, ఈ లీల జరిగిన తర్వాత నారదుడు కంసుడి దగ్గరికి వెళ్ళాడు. సో నారదుడు కంసుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టారు. ఎందుకు అంటే ఇంకా సమయం వచ్చేసింది అనమాట, కంసుడిని వధించేటువంటి సమయం దగ్గరకు వచ్చేసింది. పైగా శ్రీకృష్ణుడు అరిష్టాసురుడిని చంపగలిగినంత శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు. ఒక పవర్ఫుల్ అసురుణ్ణి చంపగలిగారు అని అంటే ఇంకా కృష్ణుడు కంసుడిని చంపడానికి రెడీ అయ్యారు. ఓకే, అందుకనే నారదుడు కంసుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఏదో విధంగా నారదుడు కంసుడిని ప్రేరేపిస్తే కంసుడు కృష్ణుడిని అప్రోచ్ అవుతారు. కృష్ణుడిని అప్రోచ్ అయినప్పుడు ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఇక యుద్ధం అనేటువంటిది జరుగుతుంది అని. ఇంకోటి దేవదర్శనం అనేటువంటి పదాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఒక శుద్ధ భక్తుడిని కనుక దర్శనం చేసుకుంటే స్వయంగా భగవంతుడిని దర్శనం చేసుకున్నట్లే, ఒక శుద్ధ భక్తుడిని కనుక దర్శనం చేసుకుంటే స్వయంగా దేవతలను కూడా దర్శనం చేసుకున్నట్లే. మనం మామూలుగా మనకి మనందరికీ కూడా మనం అందరం కూడా మనకి దగ్గరలో ఎక్కడైనా సరే మన గురు మహారాజ్ వచ్చారనుకోండి, సుమారుగా మనకి దగ్గరలో అంటే ఇప్పుడు మనం మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీ విజయవాడలో వచ్చే విజయవాడలో గురు మహారాజ్ వచ్చారనుకోండి, లేకపోతే వైజాగ్లో గురు మహారాజ్ వచ్చారనుకోండి, లేకపోతే తిరుపతిలో గురు మహారాజ్ వచ్చారనుకోండి, మీరు అందరూ వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి. ఓకే, మనం అందరం వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి. గురు మహారాజ్ని దర్శనం చేసుకోవడం అంటే భగవంతుని దర్శనం చేసుకోవడంతో సమానం. గురువుని దర్శనం చేసుకోవడం అంటే గురువుని దర్శనం చేసుకోకుండా ఆయన వచ్చారు, ఆ విజయవాడ వచ్చారంటే ఆయన వచ్చారు ఆయన వెళ్ళారు, మనం చూస్తే ఏముంటుంది చూడకపోతే ఏముంటుంది, మనం రోజు జూమ్లో కలుస్తున్నాగా అప్పుడప్పుడు జూమ్లో మాట్లాడుతున్నాగా కలకపోతే ఏమైంది అని అనుకోకూడదు. ఓకే, మనకి ఎవరైతే గురుస్థానంలో ఉన్నారో వాళ్ళు మనకి దగ్గరలో ఎక్కడైనా ప్రదేశంలో ఉన్నారు, మనం చూడగలిగే మనం మనం ప్రయత్నం చేస్తే మనం దర్శనం చేసుకోవచ్చు అని అనిపిస్తే కనుక అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. ఓకే, మీరు మందిరానికి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకున్న దానికి సంబంధం మీ గురువుని దర్శనం చేసుకోవడం అంటే, ఓకే, ఆ అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఇప్పుడు నారదముని యొక్క దర్శనం అయితే ఏదైతే ఉందో అది భగవంతుడి దర్శనంతో సంబంధం, ఎందుకంటే నారదముని శుద్ధ భక్తుడు, నారదముడే శుద్ధ భక్తుడు. ఇప్పుడు ఇక్కడ కంసుడికి నారదముని దర్శనం ఇస్తున్నారు, అది దైవ దర్శనం అవుతుందండి. ఓకే, కంసుడికి నారదముని ఇచ్చేటువంటి దర్శనం ఏదైతే ఉందో అది దైవ దర్శనము అనేటువంటి మాట అంటున్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, అరిష్టాసురుణ్ణి వధించిన తరువాత ఏం జరిగింది అనేటువంటి విషయము మనకి భాగవతంలో ఇవ్వలేదు.
ఓకే అరిష్టాసురుని వధించిన తర్వాత కంసుడి దగ్గరికి వెళ్ళి నారదుడు మాట్లాడడానికంటే ముందు ఏం జరిగింది అనేటువంటిది మనకి ఇవ్వలేదు. ఇది పురాణాల నుంచి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తీసుకొని ఇక్కడ మనకి భాష్య రూపంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే యాక్చువల్గా రాధారాణికి కృష్ణుడికి మధ్య కొంత సంభాషణ జరుగుతుంది అరిష్టాసురుని వధించిన తర్వాత రాధారాణికి కృష్ణుడికి మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ యొక్క సారాంశం ఏమిటి అని అంటే కృష్ణుడు రాధా శ్యామకుండని స్థాపిస్తారు, ఆ తర్వాత రాధారాణి రాధాకుండ చేస్తారు. ఓకే ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ యొక్క సారాంశం. అదంతా కూడా మనకి వేరే పురాణాలలో వర్ణించబడి ఉంది. ఆ పురాణాల నుంచి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మనకి తెలియచేసినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ భాష్యంలో వివరించడం అనేటువంటి జరిగింది. ఏం జరిగింది అసలు? ఓకే నారదుడు వెళ్ళి కంసుడితో మాట్లాడటానికంటే ముందు రాధాకుండ ఎలా ఏర్పడింది, శ్యామకుండ ఎలా ఏర్పడింది అనేటువంటిది మనము ఇప్పుడు ఈ భాష్యంలో మనకి తెలియజేస్తున్నారు అనమాట. ఓకే నెక్స్ట్ హైమవతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ అడగచ్చిన ప్రభుజీ ప్రభు అరిష్టాసుని పోతను చంపినప్పుడు సాహిత్యముక్తని వేరేవాడిని చంపినప్పుడు అలా ఏదోటి స్వామి కృష్ణ ఎవరిని సంహరించిన ఏం చేసినా వాళ్ళకి మంచి కోసమే వాళ్ళని ప్రదర్శించడం కోసం చేశారు కదా, ఇక్కడ మరి అరిష్టాసుని పరిస్థితి ఏంటి ప్రభుజీ? అరిష్టాసురుడు నరకానికి వెళ్ళారు. నరకానికి మరి అదేంటి ప్రభుజీ, మిగతా వాళ్ళు అలా కాదు కదా, మిగతా రాక్షసుని చంపినప్పుడు వాళ్ళకి వాళ్ళకి మంచి జరిగినట్టే జరిగింది కదా ప్రభుజీ. బహుశా ఆయన వృషభ వేషం వేసుకొని వచ్చారు కాబట్టి, వృషభ వేషంలోనే మరణించారు కాబట్టి బహుశా అలా ఎందుకు అనేటువంటి తెలియదు మాతాజీ నాకు కూడా. ఇందులో అయితే ఆయన ఏమన్నారు, యమపురేనే రాశారు, యమపురేనే రాశారు కదా, అవును మరణించారు అని రాశారు. యమపురికి వెళ్ళలేదు మరి ఆయన ఇంకా చాలా పాపాలు చేసినారు, ఆయనకి ఆయనకి సాహిత్య ముక్తికి కూడా అర్హుడు కాదనమాట ఆయన. ఓకే స్వయంగా కృష్ణుడి మీదనే కోపాన్ని ప్రదర్శించాడు కాబట్టి ఏమో. ఓకే చూద్దాం కదా ప్రభుజీ, పోతన విషాన్నే ఇచ్చింది కదా ప్రభుజీ, వచ్చింది పూషణం పూతన విషాన్ని ఇచ్చినా గానీ ఆమెకి వాత్సల్య భావం ఉంది, భావం వాత్సల్య భావం ఉంది అందుకని కోరిక కూడా ఉంది అంటారు కదా ప్రభుజీ, పూర్వజన్మలోనే కృష్ణుడు అయితే బాగుంది వామన అంటే గత జన్మ ప్రభావం కూడా వెళ్ళిపోయింది. పూర్వ కర్మలు కూడా ఉంటాయి మాదే ప్రభుజీ, అది కూడా పాపమే కదా, అంటే వాసలి ప్రేమతో నటించి చంపాలనుకుంది కదా పోతన. అయినా పాలిచ్చింది కదా వాత్సల్య ప్రేమ, ఏ భావం ఉన్నా కానీ పాలిచ్చింది తల్లితో సమానం. ఓకే నెక్స్ట్ హైమవతి మాత చదవండి. సత్యవతి మాత హరే కృష్ణ హస్తముగ్ధ ఘోరో అసురో యమయి కృష్ణ తదప్యం గౌ వృత్రో యథా ద్విజ ఇహస్తయి నిష్కృతి కిం శుభ్యే ద్వావాం శ్రీ భువన స్థిత తీర్థ కృచ్చాత్. హే కృష్ణ, వృషభమును సంహరించిన వాడా, మము తాకకు. అయ్యో, ఈ అరిష్టుడు ఘోరమైన అసురుడే అయినను వృషభ రూపమున ఉన్నాడు కనుక వృత్తాసురుణ్ణి వధించిన పిమ్మట ఇంద్రుడు ప్రాయచిత్తం చేసుకున్నట్లు నీవు దీనికి ప్రాయచిత్తం చేసుకునవలసి ఉన్నది. కానీ ముల్లోకముల యందలి ప్రతి తీర్థమును దర్శించినదే నీవెట్లు పవిత్రవు కాగలవు అని గోపికలు అమాయకముగా అడిగిరి. కృష్ణుడు అంటున్నారు అనమాట, నువ్వు అపవిత్రుడు అయిపోయావు, ఎందుకంటే చంపింది అసురుడు అయినా కానీ అసురుడు మాత్రం వృషభ రూపం, వృషభ రూపంలో ఉన్నారు, వృషభాన్ని చంపడం అనేటువంటిది అది చాలా పెద్ద పాపం, పాప పరిహారం చేసుకోవాలి. పాప పరిహారం ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏ విధంగా అయితే వృత్తాసురుణ్ణి చంపిన తర్వాత, వృత్తాసురుణ్ణి చంపిన తర్వాత ఇంద్రుడు కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, ఎందుకంటే వృత్తాసురుడు అసుర రూపంలో ఉన్నటువంటి భక్తుడు. ఓకే ఇక్కడ భక్తుడి రూపంలో ఉన్నటువంటి అసురుడు. ఓకే ఇంద్రుడి విషయంలో వృత్తాసురుడు అసుర రూపంలో ఉన్నటువంటి గొప్ప భక్తుడు. వృత్తాసురుడు చంపింది అసురుణ్ణి అయినా కానీ ఆయన ఒక పెద్ద భక్తుడు కాబట్టి, మరి అంత గొప్ప భక్తుడిని చంపినటువంటి నా పరిస్థితి ఏమైపోతుంది అని ఇంద్రుడు భయపడ్డాడు. భక్తుడిని దూషించడమే తప్పు, అలాంటిది భక్తుడిని చంపాడు. మరి ఆ పాపం ఎంత అంటే అది 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 ఎన్ని జన్మలకి అయినా కానీ ఆ పాపం అనేటువంటిది పోదు. అలాంటి పాపాల నుంచి ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అలానే ఇప్పుడు నువ్వు
ఒక భక్తుడి రూపంలో ఉన్నటువంటి ఒక అసురుని చంపావు. అసురుడే అయినా సరే భక్తుడి రూపంలో, పైగా వృషభం, వృషభం అంటే గోవులని వృషభాలని పూజించాలి. అవి రెండు కూడా తండ్రి తల్లి లాంటివి అనమాట మానవ సమాజానికి. అలాంటిది మనం మనం ఎంత గోవుని పవిత్రంగా చూస్తామో వృషభాన్ని కూడా అంతే పవిత్రంగా చూస్తాం, అది తండ్రితో సమానం. కాబట్టి వృషభాన్ని చంపినటువంటి నువ్వు ముల్లోకంలో ఉన్నటువంటి తీర్థాలన్నింటినీ కూడా దర్శించి అక్కడ వాటిలో స్నానం చేస్తే తప్ప నువ్వు పవిత్రుడు కావు, నువ్వు అది నీ ప్రాయశ్చిత్తం అని చెప్పేసి అక్కడ గోపికలందరూ కూడా కృష్ణుడిని ఉద్దేశించి అన్నారు. నెక్స్ట్ ప్రమీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ. కిం పర్యాటం, నేను చెప్తాను చదవండి మాతాజీ. కిం పర్యాటామి భువనాన్, కిం పర్యాటామి భువనాన్యధునైవ సర్వ, కిం పర్యటామి భువనాన్యదునైవ సర్వ, ఆనీయ తీర్థ విత వితతి కరవాణి తాసు, ఆనీయ తీర్థ వితతిం కరవాణి తాసు, స్నానం విలోకయత తావదిదం ముకుంద, స్నానం విలోకయత తావదిదం ముకుంద, రోచైవ తత్ర కృతవాన్ బత పార్ష్ణిఘాతం, రోచ్యైవ తత్ర కృతవాన్ బత పార్ష్ణిఘాతం. విశ్వమంతటను నేను తిరగవలసిన పనేమున్నది, అసంఖ్యాగమగు తీర్థములను ఇప్పుడే ఇచ్చుటకు రప్పించి వాటి ఎందు నేను స్నానం మాడేదను చూడుడు అని పలికి ముకుందుడు తన కాలిమడముతో నేలను తాకెను, పాతాలతో జల. ఒక సో ఆయన ఏం చెప్తున్నారు, నేను విశ్వంలో ఉన్నటువంటి అంటే ముల్లోకాలు, ముల్లోకాలలో ఉన్నటువంటి అంటే పాతాళ లోకాల నుంచి, భూలోకం నుంచి ఉత్తమ లోకాలు అంటే మూడు లోకాలు, అంటే మొత్తం 14 లోకాలని మూడు భాగాలుగా చేశారు అన్నమాట. పై లోకాలు, కింది లోకాలు, మధ్య లోకం. ఓకే, ఈ విధంగా అందుకని దీన్ని ముల్లోకాలు అని అంటారు. ఓకే, ఫర్దర్గా మనం డివైడ్ చేస్తే ఈ ముల్లోకాలు 14 లోకాలుగా ఉంటాయన్నమాట. ఓకే, ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి నదులు అన్నింటినీ నేను ఇక్కడికే రప్పిస్తాను చూడు, నేను విశ్వం మొత్తం తిరగాల్సిన అవసరం లేదు, అంత అన్ని దగ్గరికి వెళ్ళి నేను పవిత్రం అవ్వాల్సిన అవసరం లేదు, పవిత్ర నదులే ఇక్కడికి వస్తాయి అని చెప్పేసి ఆయన కాలి మడిమతోటి, కాలి మడమతోటి నేలని ఆయన తాకారు. కాలి మడమతోటి నేలను తాకితే ఎందుకు తన ఉద్దేశం అంటే అక్కడ ఒక ఒక పెద్ద గుంటలాగా తయారు చేస్తున్నారు అన్నమాట కృష్ణుడు. ఒక్క ఒక కాలుతోటి ఇలా రుద్దితేనే అది పెద్ద కొలను లాగా మారిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ చదవండి మాతాజీ. పాతాలతో జలమిదం కిల భోగవత్యా, పాతాలతో జలమిదం కిల భోగవత్యా, ఆయాతమత్ర నిఖిల అపి తీర్థ సంఘ, ఆయాతమత్ర నిఖిల అపి తీర్థ సంఘ, ఆగచ్చతేతి భగవద్వచసా తయేత్యా, ఆగచ్చతేతి భగవద్వచసా తయేత్యా, తత్రైవ రేజూ రథ కృష్ణ ఉవాచ గోపీ, తత్రైవ రేజూ రథ కృష్ణ ఉవాచ గోపీ. ఇప్పుడు కృష్ణుడు, ఇది పాతాళం నుండి వచ్చిన భోగవతి నదీ జలము, ఓ సమస్త తీర్థములారా, ఇప్పుడు మీరిచ్చటకు విచ్చేయుడు అని పలుకగా సమస్త తీర్థములు అతని ఎదుట ప్రత్యక్షమయ్యను. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలతో ఇట్లు పలికెను. ఓకే, ఆయన ఒక్కసారి కాలితోటి నేలని రాసినప్పుడు పాతాళంలో ఉన్నటువంటి నది పైకి వచ్చేసిందండి. ఏంటి అది, పాతాళంలో ఉండే నది పేరు భోగవతి నది. ఓకే, భోగవతి నది అనేటువంటిది పైకి వచ్చింది. మిగిలినటువంటి నదులన్నిటికీ కూడా, మిగిలిన లోకాల్లో ఉన్నటువంటి లోకాల్లో ఉన్నటువంటి నదులన్నిటి కూడా ఇక్కడికి రండి అని ఆయన పిలుస్తున్నారు. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. తీర్థాని పశ్యత హరేర్వచసా తవైవం, తీర్థాని పశ్యత హరేర్వచసా తైవం, నైవ ప్రతిమా ఇతి తా అత తీర్థవర్య, నైవం ప్రతిమా ఇతి తా అత తీర్థవర్య, రోచు కృతాంజలిపుట లవణాభిరస్మి, రోచు కృతాంజలిపుట లవణాభిరస్మి, క్షీరాబ్ధిరస్మి శృణుతామ అరదీర్ఘికాస్మి, క్షీరాబ్ధిరస్మి శృణుతామ అరదీర్ఘికాస్మి. ఈ సమస్త తీర్థాలను చూడండి, నీవు వర్ణించుచున్నట్లు అవి మాకు గోచరించటం లేదని గోపికలు పలికిరి. అప్పుడు ఆ సమస్త తీర్థములు చేతులను జోడించి ఇట్లు పలికినవి,
నేను లవణ సముద్రమును, నేను క్షీరసాగరమును, నేను అమదీర్ఘికను, చూడండి. క్షోణోపి సింధు రహమస్మి భవామి తామ్ర పర్ణీ చ పుష్కర మహం చ సరస్వతీ చ గోదావరి రవిసుత సరయు ప్రయోగ ఏవాస్మి పశ్యత జలం కురుత ప్రతీతం. నేను శోణ నదిని, నేను సింధు నదిని, నేను తామ్ర పర్ణిని, నేను పుష్కర తీర్థమును, నేను సరస్వతి నదిని, మేము గోదావరి యమున రేవ నదులము ప్రయాగ యందలి నది సంగమ జలములను మమ్ము చూడుము. స్నాతో తత్త హరి రతి ప్రజగల్భ ఏవ శుద్ధ సరస్య సరోర్స్య కరవం స్థిత సర్వతీర్థం యుష్మాభిరాత్మ జనుహీష కృతో న ధర్మ కోపి క్షితావద సకీర్ణి జగదారాధ. స్నానము చేసి పవిత్రుడైన పిమ్మట హరి మిగుల గర్వితుడై గోపికలతో సర్వతీర్థములు కలిగినటువంటి కుండమును నేను సృష్టించి తిని కాని బ్రహ్మదేవుని ప్రత్యర్థము ఈ ధరణిపై మీరు ఎటువంటి ధర్మ కార్యములను వర్ణించలేదు అని పలికెను. అప్పుడు రాధారాణి తన చెలికత్తెలతో ఇట్లు పలికెను. ఓకే, ఒక్క నిమిషం. సో యాక్చువల్గా కృష్ణుడు ఒక్కొక్క నదిని అక్కడికి పిలిచేశారు. పిలిచినప్పుడు అన్నీ వచ్చాయి, కానీ గోపికలు అంటున్నారు వచ్చిన వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం మాకు తెలియట్లేదు. వచ్చిన వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం మాకు తెలియట్లేదు అనేసరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క నది తమను తాము పరిచయం చేసుకుంటున్నారు, రెండు చేతులు చాపి. ఓకే, నేను పలానా, నేను పలానా అని ఒక్కొక్క సముద్రం ఒక్కొక్కటి చెప్తూ చూడండి. నేను లవణ సముద్రాన్ని, నేను క్షీరసాగరాన్ని, నేను అమరదీర్ఘికను, నేను శ్రోణ నదిని, నేను సింధు నదిని, నేను తామ్రపర్ణిని, నేను పుష్కర తీర్థాన్ని, నేను సరస్వతీ నదిని, గోదావరిని, యమునాని, రేవానదులను, ప్రయాగ నదీ సంగమ జలము మమ్మ చూడు అని చెప్పేసి ఒక్కొక్క నది వాళ్ళని పరిచయం చేసుకుంటూ ఉందన్నమాట గోపికలు. అప్పుడు ఇంకా గోపికలు తప్పకుండా నమ్ముతారు. సో అలా సమస్త నదులలో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించి ఆ నీళ్లలో స్నానం చేసి పవిత్రమైనటువంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు గోపికలకి ఛాలెంజ్ చేశారు. చూడండి నేను ఎంత ధర్మకార్యం చేశాను, మీరైతే ఏమీ చేయలేదు ఇలాంటి పని అని చెప్పేసి గోపికలను ఉద్దేశించి అన్నారు. అప్పుడు రాధారాణి తమ చెలికెత్తులతో కలిసి మాట్లాడుతుందన్నమాట. నెక్స్ట్ నాగలక్ష్మి మాత కార్యం మయాప్యతి మనోహర కుండమేకం. కార్యం మయాపతి మనోహర కుండమేకం తస్మాధ్యతధ్వమితి తుచ్ఛచనేన తాభిః. తస్మాజ్య తద్వమితి తద్వచనేన తావి శ్రీకృష్ణ కుండ తట పశ్చిమదిశ్య మాంధో. శ్రీకృష్ణ కుండ తట పశ్చిమదిశ్య మందో గర్త కృతో వృషభ దైత్య కురైర్వ లోకీ. గర్త కృత కృతో వృషభ దైత్య కురైర్వ లోకీ. దీనికన్నను మరింత సుందరమైన కుండంను నేను సృష్టించేదను. ఈ పలుకులను వినినంతట గోపికలు అరిష్టాసుని గిత్తుల చేత రాబడిన లోతులేని గుంటను శ్రీకృష్ణ కొండమునకు పశ్చిమ దిక్కున గాయించదు. కుండాన్ని తవ్వేశారు. ఇప్పుడు గోపిక కృష్ణుడు నేను కుండాన్ని తవ్వాను, నేను కుండంలో కుండలో కుండంలోకి నేను నీళ్లు కూడా తెప్పించేశాను, సర్వ నదుల నుంచి నీళ్లు తెప్పించేశాను, మీరేం చేశారు, మీరు ఎలాంటి ధర్మ కార్యం చేశారు అని అడిగితే రాధారాణి చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది, నేను కూడా ఒక కుండాన్ని సృష్టిస్తాను అని చెప్పేసి అరిష్టాసురుడి గిట్టల వల్ల కలిగినటువంటి గుంటలు ఏవైతే ఉంటాయో అవి కృష్ణుడు తవ్వినటువంటి కుండానికి పశ్చిమ దిక్కుగా ఉండడం అనేటువంటిది చూశారు. ఓకే, తర్వాత దాన్ని ఏం చేశారో చూద్దాం. చలనమాట తత్రాధ్రమృన్ మృదు మృదుల ఘోల తతి ప్రతీశ్వ. తత్రాధ్రమృన్ మృదుల ఘోల తతి ప్రతీశ్వ హస్తో ధృత అనతి దురగత విధాయ. అస్తో ధృత అనతి దూరగత విధాయ దివ్యం నర ప్రకటితం ఘటికాద్వయేన. దివ్యం నర ప్రకటితం ఘటికాద్వయేన తాభిర్విలోక్య సరసం స్మరతే స్మ కృష్ణ. తాభిర్విలోక్య సరసం స్మరతే స్మ కృష్ణ. అచటనే గోపికలందరూ తమ చేతులతో మట్టిని త్రవ్విరి. ఆ ప్రకారము ఒక గంట సమయంలోనే దివ్యమగు కుండము ప్రకటమయ్యాను. వారు సృష్టించిన కుండమును గాంచి కృష్ణుడు చకితుడయ్యాను. వాళ్ళు కూడా కుండాన్ని తవ్వారు వాళ్ళ చేతులతోటి. యాక్చువల్ గా ఎలా తవ్వుతారు అని అంటే వాళ్ళు గాజులు పగలగొట్టి గాజులతో కూడా తవ్వుతారు అనమాట కుండాన్ని. ఓకే, సో ఆ విధంగా వాళ్ళు కుండాన్ని తవ్వితే గంట సేపట్లో అక్కడ కుండం తయారైపోయింది. అది చూసి కృష్ణుడు కూడా ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ శ్లోకం
प्रोचेततीर्थसलिलैः परिपूरयैतन् परिपूरयैतन् मत्तुण्डतसरसिचाक्षी सहालिभिस्त्वम् मत्कुण्डतः राधा तथा ननन नेति जगाधयस्मा राधा तदा ननु नेति जगादयस्मात् त्वत्कुण्डनीरमुरुगोवदपातकास्तम् त्वत्कुण्डनीरमुर् गोवद पातकास्तम् कमलनयना నీ చెలికత్తెలు ఈ కుండమును నా కుండజలంతో నింపుట మొదలు పెట్టండి అని శ్రీకృష్ణుడు పలికెను. లేదు లేదు లేదు, అది అసాధ్యము. గోరమగు గోహత్య పాతకంతో నీ కుండజలము కలుషితమైనది అని రాధారాణి బదులు పలికెను. కృష్ణుడు ఏమన్నారు, నువ్వు కుండం అయితే తెగావు, కుండంలో నీళ్లు లేవు కదా, నేను ఆల్రెడీ సర్వ నదులని ఆహ్వానించి నా కుండంలో నీళ్లు తయారు చేశాను కదా, నేను ఆ నీళ్లు తెచ్చుకొని మోసుకొని తీసుకొచ్చి కుండలో ఈ కుండంలో పోసుకుంటే మీ కుండ మీరు మీరు కట్టినటువంటి కుండంలో కూడా నీళ్లు వస్తాయి అని చెప్పారు అన్నమాట. కానీ రాధారాణి ఏముంటుంది, లేదు లేదు, ఆ కుండంలో ఉన్నటువంటి నీళ్ళన్ని గోహత్యా పాతకం వల్ల కలుషితం అయిపోయాయి, నువ్వు ఆల్రెడీ గోహత్య చేసి నువ్వు ఆ పాపాన్ని అందులో కడిగేసుకున్నావు, కాబట్టి ఆ నీళ్లు మేము తీసుకురాము అని రాధారాణి బదిలివ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సునీత మాధవి. ఆహృత్య పుణ్య సలిలం శతకోటి కుంభై ఆహృత్య పుణ్య సలిలం శతకోటి కుంభై సఖ్యర్భుదేన సహమానస సజాహ్నవీతః సఖ్యర్భుదేన సహమాన జజాహ్నవీతః ఏతః సరస్వమధునా పరిపూరయామి ఏతత్ సరః స్వమధునా పరిపూరయామి తేనైవ కీర్తిమతులాం తనవాని లోకే. తేనైవ కీర్తిమతులాం తనవాని లోకే నా అసంఖ్యాకమగు చెలికత్తెలు మానసగంగ పుణ్యజలమును కోట్ల కొలది కుంభములతో ఇచ్చటకు తెచ్చెదరు. ఈ ప్రకారము నా జలముతోనే ఈ కుండమును నేను నింపెదను. సమస్త జగత్తులో ఇది అసమానమైనదని ప్రసిద్ధి చెందగలదు. ఎంతమంది ఉన్నారు ఆమె చెలికత్తెలు, గోపికలు ఎంతమంది అని అంటే ఏళ్లతో లెక్క పెట్టలేదు గోపికలు. ఓకే, అసంఖ్యాకంగా ఉన్నారు గోపికలు. ఈ అసంఖ్యాకమైనటువంటి గోపికలు అందరూ కూడా మానసగంగ పుణ్యజలాన్ని కోట్ల కొలది కుంభములతో ఇక్కడికి తీసుకొస్తారు, మానసగంగ నుంచి తీసుకొస్తారు. అంటే యాక్చువల్గా ఈ ఈ యొక్క ముల్లోకాలలో ఉన్నటువంటి నదులన్నిటికీ సోర్స్ ఏంటండి? గంగా. గంగా నది కృష్ణుడి యొక్క గంగా కదా ప్రభుత్వం. గంగా గంగా యాక్చువల్గా ఈ భూమి మీద పారేటువంటి అన్ని నదులు కూడా మూల నది ఏంటి అంటే గంగా నది. ఓకే, పాయలుగా గంగా నది చీలిపోయింది గంగా నది, పాయలుగా చీలిపోయింది. యాక్చువల్గా మేరు పర్వతం మీద ఫస్ట్ పడినప్పుడు గంగా నాలుగు దిక్కులకి నాలుగు పాయలుగా చీలిపోయింది. ఆ నాలుగు పాయలుగా చీలిపోయినటువంటి గంగా మళ్ళీ కింద ఉన్నటువంటి చిన్న చిన్న మేరు పర్వతం కింద చాలా చిన్న చిన్న పర్వతాలు ఉన్నాయి. ఓకే, ఆ పర్వతాల మీద పడి మళ్ళీ ఫర్దర్ గా చిన్న చిన్న నదులుగా చీలిపోవడం అనేటువంటిది జరిగింది గంగా నది. సో ఆ విధంగా చూస్తే ఒక్కొక్క చీలిక ఒక్కొక్క నది పేరన్నమాట. మీరు తీసుకొచ్చిన ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో, ఈ నదులు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికీ మూల నది ఏమిటంటే మానసగంగ. మానసగంగ నీళ్లనే మేము కోట్ల కొలది కుంభములతో ఇక్కడికి తీసుకొస్తాము. ఈ యొక్క వేల మంది గోపికలు, అసంఖ్యాకమైనటువంటి గోపికలు అందరూ కూడా తీసుకొస్తారు. అందుకని ఈ యొక్క కుండంలో నేను ప్రతిష్ఠించేటువంటి నీళ్లు ప్రసిద్ధి, ఈ కుండానికి ప్రసిద్ధి శ్యామకుండ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది అని రాధారాణి చెప్తున్నారు. నెక్స్ట్ కృష్ణేంగితేన సహసైత్య సమర్థ తీర్థం. కృష్ణేంగితేన సహసైత్య సమర్థ సమస్త తీర్థ సఖ్యశ్చ ధీయ సరసో ధృత దివ్య మూర్తి. సఖ్యస్తీయ సరసో ధృత దివ్య మూర్తి తుష్టావతత్ర వృషభానుసుతాం ప్రణమ్య. దృష్టావతత్ర వృషభానుసుతాం ప్రణమ్య భక్త్యా కృతాంజలిపుటా శ్రవదశ్రధారః. భక్త్యా కృతాంజలిపుట శ్రవదశ్రధారః. అప్పుడు శ్రీకృష్ణుడు సమస్త తీర్థములకు సన్నిహితుడకు ఒక దివ్య పురుషునికి సంజ్ఞ చేశాను. అప్పుడు అకస్మాత్తుగా ఆ పురుషుడు కృష్ణకుండము నుండి బయటకు వచ్చి వృషభాను తనయైన రాధారాణికి నమస్కరించెను.
నేత్రములు అశ్రుపూర్ణములు కాగా చేతులను జోడించి అతడు రాధారాణిని భక్తితో ఇట్లు ప్రార్థించెను. కృష్ణుడి కుండంలోంచి నీళ్లు వద్దు అన్నదని చెప్పేసి రాధారాణి వెంటనే కృష్ణుడు సైగ చేశాడు అనమాట. కృష్ణుడి కుండంలో ఉన్నటువంటి దివ్య పురుషుని సైగ చేసేసాడు. ఆ కుండంలోంచి దివ్య పురుషుడు వచ్చి రాధారాణికి నమస్కారాలు తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాడు అనమాట భక్తితో. దేవీ త్వదీయ మహిమానమవైతి సర్వం, దేవీ త్వదీయ మహిమానమవైతి సర్వ, శాస్త్రార్థ విన్న చ విధిర్న హరో న లక్ష్మీ, శాస్త్రార్థ విన్న చ విధిర్న హరో న లక్ష్మీ, ఇంకేక ఏవ పురుషార్థ శిరోమణి స్వాత్, ఇన్వేక ఏవ పురుషార్థ శిరోమణి స్వాత్, ప్రస్వేధమార్జన పరా స్వయమేవ కృష్ణ, ప్రస్వేదమార్జన పరహా స్వయమేవ కృష్ణ. ఓ దేవి, సర్వశాస్త్రములు నెరిగిన బ్రహ్మ అయినను ఈ మహిమ నెరుగజాలడు. శివుడు గాని లక్ష్మీదేవి గాని దాని నెరుగరు. సకల పురుషార్థ శిరోమణియగు శ్రీకృష్ణుడు ఒక్కడే దాని నెరుగగలడు. ఈ విధముగా నీవు తులసి నీవు అలసి చెమట పట్టి ఉన్నప్పుడు అతడు స్వయంగా ఆ స్వేదమును నీవు తుడుచుకొనినట్లు చేయును. ఓకే. సో ఆయన రాధారాణిని ఉద్దేశించి ఆయన ప్రార్థిస్తున్నారు. రాధారాణి గురించి ఏమన్నారు, సర్వశాస్త్రములను ఎరిగినటువంటి బ్రహ్మ అయినా నీ మహిమను తెలుసుకోలేడు, శివుడు గాని లక్ష్మీదేవి గాని కూడా తెలుసుకోలేరు, సకల పురుషార్థ శిరోమణి యొక్క శ్రీకృష్ణుడు ఒక్కడే దానిని ఎరుగగలడు. రాధారాణి గురించి, రాధారాణి యొక్క మహిమ గురించి ఎవరికి తెలుసు అని అంటే కృష్ణుడికి తప్ప ఎవరికి. ఆ విధంగా నీవు అలసి చెమట పట్టి ఉన్నప్పుడు అతడు స్వయంగా ఆ స్వేదమును నీవు తుడుచుకున్నట్లు చేయను. అంటే నీ నీకు ఏ కష్టాన్ని రాకుండా కృష్ణుడు. ఓకే, నీ అంటే నీ నీ నీలో నీకు వచ్చేటువంటి ప్రతి కష్టానికి కూడా కృష్ణుడే తొలగిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ, మిగిలింది మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు.